ఆంజనేయుడు లేకపోతే రామాయణానికి అర్థం లేదు రామాయణంలో హనుమంతుని పాత్ర గురించి అందరికీ తెలుసు కానీ మహాభారతంలోనూ హనుమంతుని పాత్ర ఉందని జెండాపై అనే మాట అప్పటి నుంచే వచ్చిందని తెలుసా మహాభారతంలో ఆంజనేయుడు రెండు సందర్భాల్లో కనిపిస్తాడు ఒకసారి భీముడు గర్వభంగం జరిగిన సందర్భం పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది సౌగంధిక పుష్పాలు కావాలని భీముని అడుగుతుంది దీంతో వాటిని తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు మార్గమధ్యలో విశ్రాంతి తీసుకుంటున్న కోతిని చూసి అడ్డు తప్పుకోమంటాడు దానికి ఆ కోతి నేను ముసలివాడిని నా తోక కదిపే శక్తి కూడా నాకు లేదు నువ్వే అడ్డు తొలగించుకుని వెళ్ళు అని అంటుంది అహంకారంతో ఉన్న భీముడు ఆ తోకని కదపడానికి ప్రయత్నించిన ఫలితం ఉండదు దాంతో చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఈ కోతి సాధారణమైనది కాదని క్షమించమని అడగటంతో హనుమంతుడు నిజస్వరూపం దాల్చి భీముణ్ణి ఆశీర్వదిస్తాడు ఆ తర్వాత మరో సందర్భంలో కోతి రూపంలోనే అర్జును కలుస్తాడు ఆంజనేయుడు దీని కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ లో చేశాను దయచేసి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది